Audio Jungle. Audio Jungle. సీనియర్ అడ్వకేట్ సమస్యలు ఎక్కడున్నా సరే మొదటి నుంచి రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి అంటే చిరంజీవి గారితో పాటు ప్రజారాజ్యం పార్టీలో పనిచేసి తనకంటూ ఒక వీరనారిగా వీర మహిళగా గుర్తింపు తెచ్చుకొని మాటల తోటాలతో యుద్ధం చేసి రాజకీయంగా ఏ దేనికైనా రాజకీయంలో అవలీలగా సమాధానం చెప్తూ ఎంతోమందిని ఎడ్యుకేట్ చేస్తూ రాజకీయంలో తెలుగుదేశం పార్టీలో ఒక సీనియర్ మహిళా నాయకురాలుగా ఉంటూ తనకంటూ ఒక స్థానాన్ని ఏర్పరచుకొని చందమౌళి శోభారాణి గారితో మాట్లాడాలంటే గట్స్ ఉండాలి, దేనికైనా సమాధానం వస్తుంది. స్టేజ్ ఎక్కి ఒక్కసారి మాట్లాడారంటే అందరూ అవాక్ అవ్వాల్సిందే. అలాంటి మాటల తోటాలు మాత్రం గట్టిగా ఉంటాయి. అదే ఇప్పుడు చెప్తున్నాను కదా, ఎవరితో ఇంటర్వ్యూ చేయబోతున్నాను, చందమౌళి శోభారాణి గారితో. ఈరోజు స్పెషల్ ఇంటర్వ్యూ. నమస్తే అండి. నమస్తే అమ్మా. ఇన్ని మాటలు ఇవన్నీ కదా, ఎందుకంటే నేను పాయింట్లోకి వెళ్లే ముందు ఫస్ట్ అడగాలంటే ఇప్పుడు ప్రస్తుత రాజకీయాలు ఎలా ఉన్నాయి మీకు తెలిసి? కొంతమంది ఏమో టీడీపీ వచ్చేస్తుంది మాట్లాడడానికి లేదు అలా అనుకుంటున్నారు అంతే, వైసీపీయే రేపు ఖచ్చితంగా 24 వచ్చేస్తుంది. నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఛానల్కి మమ్మల్ని ఎంకరేజ్ చేస్తుంటారు. పెద్ద ప్రశ్న వేసేసారు ఒకేసారి, అంటే ఎంతైనా మాట్లాడచ్చు, అది ఒక సెంటెన్స్లో కుదిర్చి చెప్పచ్చు, గంట రెండు గంటలు ఒక రోజు కూడా మాట్లాడవచ్చు. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్లో అసలు గవర్నమెంటే లేదనేది నా అభిప్రాయం. గవర్నమెంట్ లేదు, దెర్ ఈజ్ నో గవర్నెన్స్. అంటే గవర్నమెంట్ అని చెప్పుకున్న ఒక 151 మంది శాసనసభ్యులు ఉండగానే అది ప్రభుత్వము, ప్రజల పాలన, ప్రజాస్వామ్యం అని అనుకోవటానికి అవకాశం లేదు. ఎందుకంటే ప్రజాస్వామ్యం అంటే ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజలతో నిర్మించబడింది ప్రజాస్వామ్యం. ఈ పదానికి అర్థం ఇప్పుడున్న పరిస్థితుల్లో మీకు ఎక్కడైనా కనిపిస్తుందా? నేను ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నాను, ప్రజల చేత ఎన్నుకోబడింది, ఓకే, ప్రజల కోసం ఉందా? ప్రజల చేత నడిపించబడుతుందా? ప్రజల మీద ప్రభుత్వం నడుస్తుందా? దేర్ ఈజ్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. సో ఫార్ టుడే ఈజ్ కన్సర్న్, ఈరోజుకి ఈరోజు నా అభిప్రాయంగా నేను చెప్పాలంటే ప్రభుత్వమే లేదు. లేదు లేదు అంటే 151 మంది శాసనసభ్యులు ఉన్నారని చూపించడానికి ప్రభుత్వం ఉంది, పరిపాలన ఉందంటే ఐ డోంట్ అగ్రీ విత్ దాట్. ప్రభుత్వం అంటే చాలా సంస్థలు, చాలా వ్యవస్థలు, సమ్మేళనం ప్రభుత్వం, అండ్ అలాంగ్ విత్ ప్రజలు, ప్రజలకు కనెక్ట్ అయ్యి ప్రజల అవసరాలు, ప్రజల అభివృద్ధి, ప్రజల అభిప్రాయం, ప్రజల అభీష్టం వెరసి ప్రజలు ప్రగతి ప్రధాన ఉన్నారా లేదా అని చూసుకునే ప్రజాప్రతినిధులు ఉంటే అది ప్రజాస్వామిక వ్యవస్థ, అది ప్రజాస్వామ్యం. సో ఈజ్ దేర్ ఎనీ కైండ్ ఆఫ్ గవర్నెన్స్ విచ్ ఈజ్ రన్నింగ్ బై ది పీపుల్? నో. సో ఈరోజున ఏ క్షణంలో ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితిలో, ఏ పౌరుడు ఎప్పుడు ఏ కారణం వలన రాలిపోతాడో అర్థం కాని పరిస్థితిలో, ఎప్పుడు ప్రజాస్వామిక వ్యవస్థల్లో ఏది ఎక్కడున్నాలో తెలియని పరిస్థితుల్లో, ఎప్పుడై మాయమైపోతాయో తెలియని పరిస్థితుల్లో, ఎప్పుడు పన్నుల రూపంలోనో ప్రమాద రూపంలోనో ప్రభుత్వం తీసుకునే పిచ్చి నిర్ణయాల వలన ప్రజలు అతలాకుతలం అయిపోతారో తెలియని పరిస్థితుల్లో దీన్ని ప్రజాస్వామ్యం అని ఎలా అనాలి? సో ఒక్క మాటలో మీరు నన్నేం అడిగారు, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎలా ఉంది, ప్రభుత్వ పాలన ఎలా ఉందని మీరు అడిగిన ప్రశ్నకి నా సమాధానం క్లుప్తంగా అది. సో ఏంటంటే, ఈ అతలాకుతలమైన పరిస్థితులతో దురదృష్టం ప్రకృతి కూడా సహకరించకపోవడం, కరోనా మొదలుకొని జగన్ గారు పాదం పెట్టాడని, ఆయన పాదం వల్ల ఇదంతా జరిగిందని నేను అసాంఘికంగా అన్సైంటిఫిక్గా అందరిలాగా నేను మాట్లాడను. చంద్రబాబు గారు వస్తే వర్షాలు పడవు, చంద్రబాబు గారు వస్తే అభివృద్ధి, ఇట్లాంటి నాన్ సెన్స్ మాటలు మాలాంటి వాళ్ళ దగ్గర ఉండవు. ఎందుకంటే మేము చదువుకున్నాం, చాలా సైంటిఫిక్గా ఆలోచించడం మేము చిన్నప్పటి నుంచి మా చదువుతో పాటు మేము ఆ జ్ఞానంతో పాటు పెరిగాం కాబట్టి. సో నేనేమంటున్నాను, దురదృష్టం జగన్ గారు వచ్చారు, కరోనా వచ్చింది, జగన్ గారు వచ్చారు వరదలు వస్తున్నాయి, జగన్ గారు వచ్చారు అన్ని వ్యవస్థలు నాశనం అయిపోయినాయి, ప్రకృతి వైపరీత్యాల వల్ల ప్రకృతి కలుషితం అవటం వలన, ప్రకృతి అకాలంగా చూపిస్తున్నటువంటి ఈ కరోనా లాంటివి కానీ ఏమన్నా కానీ వాటికే విలువలలాడిపోతున్న ఈ సమాజంలో
ప్రభుత్వం ఉన్నదానికంటే మరింత స్ట్రాంగ్ గా తయారైతేనే ప్రజల్ని కాపాడుకోగలరు మీరు ఒప్పుకుంటారు కదా దానికి అట్లాంటి పరిస్థితుల్లో అసలు ఎటు పోవాలో ఎటు పోతే మేము ఆరోగ్యంగా ఉంటామో ఎటు పోతే ఎక్కడ ఉంటే మేము అభివృద్ధికి నోచుకుంటామో అని ఎదురు చూసే సమయంలో అనారోగ్యంతో మరిగిపోతున్న పరిస్థితులు వచ్చినాయి ఈ టైంలో 151 మందిని అంటే అత్యధిక మెజారిటీని సాధించినటువంటి వైసీపీ ప్రభుత్వం ప్రజలకి అభివృద్ధిని ఇవ్వకపోవచ్చు కనీసం ఆరోగ్యాన్ని అన్నా ఇవ్వాలి ఆరోగ్యాన్ని కూడా ఇవ్వలేకపోతున్నాం స్థిరత్వాన్ని ఇవ్వాలా మీరు ఎక్కడుంటే అక్కడే ఉండండి మీరున్న ప్లేస్ని నేను ఇంకొంచెం డెవలప్ చేయడానికి ప్రయత్నిస్తాను దానికి మీ సహాయ సహకారాలు కావాలి అని చెప్పేసని ఒక ప్రభుత్వం ప్రజలను అడగాలి కానీ ఈరోజు జరుగుతున్నది ఏంటి అమరావతి రాజధాని కాదన్నారు రాజధాని ఎక్కడో తెలియదు మూడు రాజధానులు అన్నారు మూడు రాజధానుల్లో ప్రజలకి సౌకర్యవంతమైనటువంటి రాజధాని ఎక్కడో తెలియని స్థితిలోకి నెట్టేశారు దాంతోనే మూడు సంవత్సరాలు అయిపోయింది ఆ తర్వాత ఈ రోజు మళ్ళీ హైకోర్టు కర్నూలుకు తరలిస్తామని కొత్తది తెర మీదకి తీసుకొచ్చారు అంటే ఏంటి మీకు ఎప్పుడు ప్రజలు అలజడిగా సందేహంగా ఆందోళనలో అలజడిలో అర్థం కాని స్థితిలో సందిగ్ధ అవస్థలో ఉండాలా అది మీకు కావాలా అని అడుగుతున్నా నేను మీరు ఇందాక అన్నారు కదా గవర్నమెంట్ అండి ఇప్పుడు ప్రభుత్వం పిచ్చి నిర్ణయాలు తీసుకుంటుంది అసలు ఏమీ లేదని పిచ్చి నిర్ణయాలు అంటే ఏంటివి పిచ్చి నిర్ణయాలు చెప్తున్నాను కదమ్మా ఇప్పుడు రావటం రావటమే ఏదైనా కట్టాలి రావడం రావడమే విధ్వంసానికి దిగిన ఒక ఉదాహరణ మన కళ్ళ ముందు కనిపిస్తుంది ప్రజావేదిక అనేది కట్టడానికి 9 కోట్లు అయింది కానీ జగన్ గారు రాగానే గత ప్రభుత్వం మీద ఒకలాంటి విండిక్టివ్ అంటే రిటాలియేషన్ అంటే తనకి ఇష్టం లేని వాళ్ళు పరిపాలించారు కాబట్టి పరిపాలించిన వాళ్ళ తాలూకు ఇవన్నీ నేను విధ్వంసం చేయాలనే ఉద్దేశంతో నువ్వు రావటం రావటమే ప్రజావేదిక 9 కోట్లు పెట్టి కడితే 3 కోట్లు ఖర్చు పెట్టి దాన్ని పడగొట్టేశావు ఏమొచ్చింది 3 కోట్లు ఖర్చు పెట్టారు దాన్ని పడేయడానికి ఇప్పటికి కూడా దాని స్క్రాప్ అక్కడే ఉంది ఆ స్క్రాప్ అమ్మితే కనీసం 50 లక్షలు వచ్చేటట్లుంది అంటే ఎంత స్ట్రాంగ్ కన్స్ట్రక్షన్ని నువ్వు డిస్ట్రక్షన్ చేసావు ఒకసారి ప్రజావేదికని జగన్మోహన్ రెడ్డి కూల్చడానికి గల కారణం ఏంటి ఆ ప్రజావేదికని ఇంకా ఉన్నాయి కదా అది ఒక్కటే ఎందుకు తీసుకున్నారు నేను అదే చెప్తున్నానండి తనకి నచ్చని వాళ్ళు చేసింది ఏదైనా సరే అది నాశనం అయిపోవాలనే మనస్తత్వాన్ని డెవలప్ చేసుకున్నారు ఎందుకు అట్లా డెవలప్ చేసుకున్నారు అర్థం కాల ఇప్పుడు నీకు అచంచలమైనటువంటి విశ్వాసాన్ని ఇచ్చి ఓట్ల రూపంలో 151 సీట్లు ఇచ్చినప్పుడు ప్రజలు నీ పక్షాన ఉన్నారనే ధైర్యంతో అసలు ముందుకెళ్లాల్సింది పోయి గత వాళ్ళు ఏదో చేశారని చెప్పేసి అని 23 సీట్లకి ఒదిగిపోయిన తెలుగుదేశం చేసిన పనుల మీద నువ్వు కాన్సన్ట్రేట్ చేసావు తప్ప ప్రజల అభీష్టం మేరకు నేను ఏం చేయాలి నవరత్నాలని నేను ప్రకటించాను వాటిని సక్సెస్ఫుల్గా జనంలోకి ఎలా తీసుకెళ్ళాలి సక్సెస్ఫుల్గా దాన్ని ఇంప్లిమెంట్ ఎలా చేయాలనే దాని మీద పెట్టాల్సిన దృష్టి గత ప్రభుత్వం చేసిన వాటికి నేను ఎట్లా విధ్వంసం చేయాలనే దాని మీద పెట్టడం కోసమే నువ్వు ఈ 3.5 సంవత్సరాలు స్పెండ్ చేసావు దానివల్ల మీకేమొచ్చిందని అడుగుతా ఉన్నా దానివల్ల సమాజంలో అంటే అసమానతలు అన్ని రకాల అసమానతలకు గురైపోయి ఇవాళ కులాలుగా మతాలుగా ప్రాంతాలుగా చిన్న భిన్నం అయిపోయి మనిషి ఒక సామాన్య పౌరుడు ఇంకొక గంటలో నేను ఉంటానా లేదా అని మానసిక సైకలాజికల్గా ఆ స్థితికి తీసుకెళ్లిపోయారు మీరు చాలా మంది పనులు కోల్పోయి ఆకలి కొని దరిద్రంలో మగ్గిపోతూ అసలు ఏదన్నా అంటే నేరం చేస్తేనే బ్రతికే పరిస్థితుల్ని ఫేస్ చేస్తున్న క్రమంలో అనేక మంది నా దగ్గర కూడా వస్తుంది నేరాలు చేసి నేను లాయర్గా కూడా ఉన్నాను కాబట్టి నేరం చేసిన వాళ్ళు కూడా మా దగ్గరికి వస్తారు బట్ నేరం ఎందుకు చేశాడు అంటే ఆ నేరం చేయడానికి ఆయన వెనక పరిస్థితులు ఏంటో కూడా చూడాల్సిన పరిస్థితులు ఏర్పడినాయి ఇదివరకు నేరస్తులు వస్తే కొంతమంది అడ్వకేట్స్ అండి నేను కూడాను మరి పాసివిక మనస్తత్వంతో ఒక చర్యకి పాల్పడి లాయర్ దగ్గరికి వెళ్ళి బెయిల్ తెచ్చుకోవాలి అని చెప్పేసి అని వచ్చే వాళ్ళకి నేను అసలు ఎంట్రీ కూడా ఇచ్చేదాన్ని కాదు ఎందుకంటే తెలిసి చేస్తే తెలియకుండా తన పరిస్థితులు ఆ తప్పును చేయడానికి ప్రోత్సహించి ఆ తప్పును చేయడానికి పురిగొల్పే పరిస్థితుల వలన తప్పు చేసి ఉంటే ఖచ్చితంగా మేము టేకప్ చేసేవాళ్ళు అలాంటి కేసులు కానీ ఈరోజు జరుగుతున్నది అది కాదు ఈరోజు ఒక పాసివిక మనస్తత్వం అంటే ఒక మనిషిని ఇంకో మనిషి దోచుకోవచ్చు దాడి చేయొచ్చు ధ్వంసం చేయొచ్చు అతని దగ్గర ఉన్న దోచుకోవచ్చు దాచుకోవచ్చు అనే ఒక విధమైనటువంటి మానియా క్రియేట్ అయింది
అలాంటప్పుడు చాలా భయం వేస్తుంది కేసులు టేక్ అప్ చేయాలన్నా కూడా భయం వస్తుంది కరువు కాటం వస్తే మనుషుని పీక్ తిని ఉండే చూసారా మరి అంత అంటే నేను మరి అంత ఆటవిక సమాజంగా నేను ప్రజల్ని కూడా ఆ పదం వాడదలుచుకోలేదు ఎందుకంటే ఆ పదం వాడితే అది తిరిగి మళ్ళీ ప్రజల్ని మనం అవమానం చేసినట్లు అవుతుందని నేను మాట్లాడదలుచుకోలేదు సో దట్ వాట్ ఐ వాంట్ టు టెల్ యు ఇస్ ఈ రోజు గవర్నమెంట్ సరిగా లేకపోవడం వలన ఎవరి పనులు వాళ్ళు సజావుగా చేసుకుంటూ సాయంత్రానికి నాలుగు ముద్దలు ఎట్లా పోతాయా నా కుటుంబాన్ని ఎలా చూసుకోవాలా అని ఆలోచించే సామాన్య పౌరుడు సమాధానంగా లేడు లేడు ఎందుకు లేడు అంటానికి ప్రజల తప్పది ప్రభుత్వ వైఫల్యం ప్రభుత్వం సరైన నిర్ణయాలు తీసుకోకపోవడం కానీ ఇక్కడ చాలా బాధపడే విషయం ఏంటంటే ప్రభుత్వం ప్రజల నుండి తీసుకోవాల్సినవి మాత్రం బాగా తీసుకుంటున్నారు పన్నుల రూపంలో అంటే పౌరులకి హక్కులతో పాటు విధులు కూడా ఉంటాయి పౌర హక్కులన్నీ చనిపోయినాయి పౌరుడు విధులు మాత్రం ఖచ్చితంగా కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేయాలనేది కరెక్ట్గా అమలు పరచాలనేది మాత్రం బాగా కనిపిస్తూ ఉంది అందుకనే కదా ఇవాళ మజ్జిగ మీద పెరుగు మీద పాలు మీద చెత్త మీద కూరగాయల మీద నిత్యావసర వస్తువుల మీద బట్టల మీద మనం పెట్టుకునే పిండి మీద కూడా పన్నులు వేసే పరిస్థితులు వచ్చినప్పుడు ప్రజలకే విభజన చేసి పెట్టాలి కదా మరి ఈ పన్నులు ఉన్న ఆదాయం అంతా ఏమైపోతుంది అయితే నేను అడుగుతా ఉన్నానమ్మ ఈరోజు చక్కటి ప్రశ్న వేశారు 151 మంది ఎమ్మెల్యేల్లో దాదాపు 100 మంది చాలా సామాన్యమైన స్థితిగతుల నుంచి వచ్చి ఇవాళ అంతఃపురాల్లో ఉంటున్నారు ఎక్కడి నుంచి వచ్చినాయి ఆ డబ్బులు అవినీతి కాదా ప్రజలు విధిగా ప్రభుత్వానికి తన బాధ్యతగా కట్టినటువంటి పన్నుల్ని మీరు మీ బొక్కసాల్లో వేసుకొని మీ బ్యాంక్ అకౌంట్ల కింద మార్చుకొని మీ అంతఃపురాల కింద మార్చుకొని మీ కార్ల కింద రూపంలో మార్చుకొని మీరు లగ్జూరియస్ లైఫ్ గడుపుతున్నారంటే ఎక్కడి నుంచి వచ్చినాయి మీకు ఇచ్చే 3 లక్షల రూపాయల మెయింటెనెన్స్లో నుంచి మీరు దాచుకొని కట్టినవి నేను అడుగుతా ఉన్నాను బహుశా ఈ ఆన్సర్ ఎవరో చెప్పుండరేమో నీకు నేను అడుగుతున్నాను మా 3 లక్షలు ఒక ఎమ్మెల్యే తీసుకుంటా ఉన్నారు కానీ ఎమ్మెల్యే అయ్యి 6 మంత్స్ తెరక ముందే వాళ్ళు సామాన్యమైన గృహాల్లో ఉండేవాళ్ళు వాళ్ళ అంతఃపురాల్లో ఎలా ఉంటున్నారు మెర్సిడీస్ బెంజల్లో ఆడీ కార్లలో ఎలా తిరుగుతున్నారు నేను అదే అడుగుతాను నేను అదే ఎప్పుడు ఆశ్చర్యపోతా ఆలోచనలు ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి వచ్చేదాన్ని ఎవరు ప్రశ్నించరేంటి అది అవినీతి కదా మీరేమి ఇలా చెప్తున్నారు అదే వైసీపీల నాయకులు ఈ గవర్నమెంట్ లో మేము పెట్టి పెట్టుకుని నష్టపోయాం మేము ఏం పెట్టారు ఏం పెట్టారు ఇలాగయ్యి మాకు ఏమి లేదు వాట్ ద హెల్ ఏం పెట్టారు ఏం పెట్టామని చెప్తున్నారండి వాళ్ళు ఒక ప్రాజెక్ట్ కట్టారా గత ప్రభుత్వం పెద్ద పెద్ద ప్రాజెక్టులుగా ముందుకు తీసుకొచ్చిన పోలవరం లాంటివి కానీ ఒక్కొక్క సామాజిక వర్గానికి కేటాయించిన నిధులు కానీ ఆయా సామాజిక వర్గాల ఆర్థిక స్థితిగతులను దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక పథకాలు కానీ ఏవైతే రూపొందించిందో ఆ పథకాల్లో ఒక్క పథకం మేము ఇంప్లిమెంట్ చేస్తున్నామని చెప్పండి వీళ్ళు ఇచ్చే పథకాలు కాకుండా వాళ్ళు ఇచ్చే పథకాల మీద మళ్ళీ నేను తర్వాత మాట్లాడతా ఒక సుస్థిరమైనటువంటి సంస్థ ఒక సుస్థిరమైనటువంటి వ్యవస్థ ఒక మ్యాండేటరీతో కూడినటువంటి ఒక స్టాట్యూట్ లాంటి ఒక సంస్థని గత ప్రభుత్వం నిర్వహిస్తే గత ప్రభుత్వాలన్నీ ఈవెన్ ఇంక్లూడింగ్ కాంగ్రెస్ పార్టీ నేను అడిగేది నాట్ ఓన్లీ తెలుగుదేశం నేను ఈరోజు తెలుగుదేశంలో ఉన్నానని తెలుగుదేశం గురించి మాట్లాడటల్లా ఏ స్టేట్లోనైనా సరే గవర్నమెంట్ ఒక స్థిరమైనటువంటి వ్యవస్థల్ని కదిలించదు అంటే లెజిస్లేచరు ఎగ్జిక్యూటివ్ జ్యుడిషియరీ ఈ 3 అంటే శాసనసభ అట్లాగే అసెంబ్లీ కానీ న్యాయ వ్యవస్థ కానీ అవి ఎప్పుడు స్థిరంగానే ఉంటాయి ఏ స్టేట్లో చూసుకున్నా కూడా మీరు చెప్పండి ఇంతమందిని మీరు ఇంటర్వ్యూ చేశారు ఇన్ని ప్రాంతాలు మీరు తిరిగారు ఎంత అంటే సమతౌల్యం కోల్పోయి మనిషి ఒక తను ఒక బాధపడేటప్పుడు లేకపోతే తనకు ఒక నష్టం జరిగినప్పుడు ఎక్కడ పోవాలో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది ఎందుకంటే అది స్థిరంగా అక్కడ ఉంటుందని తెలీదు సచివాలయం అని ఇక్కడ పెట్టావు ఈ సచివాలయంలో ఎంతవరకు బియ్యం పప్పు నూనె గీన ఇవ్వడం వరకే పనికొస్తుంది కానీ నిజంగా ఒక సచివాలయం అనేది అంటే సెక్రటేరియట్ అనేది ఒకటి ఉంది అక్కడికి వెళ్ళి పెద్దవాళ్ళని కూడా మేము కలవగలమనే స్థితిలో ఈరోజు సామాన్య పౌరుడు ఉన్నాడా వాళ్ళకి వీళ్ళు ఇచ్చే సమాధానం ఏంటి ఎందుకు గ్రామ సచివాలయాలు ఉన్నప్పుడు నువ్వు పెద్ద సచివాలయానికి వెళ్ళాల్సిన అవసరం ఏముంది అని అట్లా అనుకుంటే గ్రామ పంచాయతీలు ఉన్నాయి మండల్స్ ఉన్నాయి మండలాల్లో ఆఫీసెస్ ఉన్నారు అట్లాగే ఎలక్షన్స్లో కింది స్థాయి నుంచి పంచాయతీ ప్రెసిడెంట్ ఉన్నాడు ఎంపీటీసీలు ఉన్నారు జెడ్పీటీసీలు ఉన్నారు జెడ్పీ చైర్పర్సన్ ఉన్నారు మున్సిపల్ కార్పొరేటర్స్ ఉన్నారు మున్సిపల్ చైర్మన్ ఉన్నారు ఆ తర్వాత ఎమ్మెల్యే ఉన్నారు ఎమ్మెల్యే పైన ఎంపీ ఉన్నారు మళ్ళీ మినిస్టర్లు ఉన్నారు ఈ వ్యవస్థలన్నీ ఎంత చక్కగా రూపొందించుకుంటే అంత బాగా నడిచింది సమాజం ఈరోజు ఏం జరుగుతుందండి ఏ సచివాలయానికి పోవాలో అర్థం కాని స్థితి
ग्राम सचिवालय में नीक अन्नी पनता है अम्मा उन्नत विद्य के संबंधी व्यक्ति विदेश पोवाली अंटे वालंटीर हेल्प चेयल्ला चुनाव उन्नत विद्य कोसम अमेरिका आस्ट्रेलिया एक्को वेल्मा ग्राम वालंटीर वी नीक गैड चेयलरा एम चवा अबाई सेवंत क्लास चवन वाली फिफ्त क्लास चवन वाली एमए चवनी एमबीए चवनी एमसीए चवनी अंदर वग्गाट कटे वालंटीर पेर बी 5000 रूपये जीतमस्तु वालू न ग्राम सचिवालय ना स्टेप पैक पोये कोद्दी आ स्टेप्स को संबंधी वालू दरगलते नी पन काबटे सामान्य पौरड़ूली चेसकने अतन की आल राइट नुपेटिनटुवंटि सचिवालयंलो वालंटीर पनिकोस्ताडु कानी अंतकु मिंचि दानिकि मिंचि हेल्प कावालनुकुंटे पयोळ्ळ दग्गरिकि वेळ्ळालि कदा आ पयोळ्ळ एक्कड उंटारो तेलियदु ई गवर्नमेंट लो मिनिस्टर्स एक्कड उंटारो तेलियदु एम्मेल्येलु एक्कड उंटारो तेलियदु सचिवालयंलो लेरु एवरु ఉన్నారండి అసలు సచివాలయమే ఎక్కడ ఉంటుందో తెలియని పరిస్థితి ఉంది కదండి ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ సచివాలయం ఎప్పుడు మారుస్తాడో తెలియదు హైకోర్టు ఎప్పుడు కాదంటాడో తెలియదు ఇక్కడ కాదని ఎప్పుడు అంటాడో తెలియదు అందుకనే ఏంటంటే ఒక విషయం మీద ఒక ఉపద్రవం లాంటి నిర్ణయం తీసుకొని అయ్యో దీని మీద ఎట్లా అని మల్లగుల్లాలు పడుతూ దాని మీద ఒక పరిష్కారం దిశగా డిబేట్స్ జరుగుతున్న టైంలోనే మీలాంటి వాళ్ళు మమ్మల్ని డిబేట్స్కి పిలిస్తే దాని మీద మాట్లాడే లోపల ఇంకో ఉపద్రవం వచ్చి పడుతుంది అంటే ఇవన్నీ గవర్నమెంట్ కావాలనే చేస్తుందనేది నేను ఖచ్చితంగా చెప్పగలను కారణం ఏంటంటే వాళ్ళకి డైవర్షన్ పాలిటిక్స్ కావాలి వాళ్ళు ఏం చేయలేకపోతున్నారు కాబట్టి ఒక సమస్య తీవ్రతను గుర్తించిన తర్వాత ఈ సమస్య నుంచి ఇంకో పెద్ద సమస్యను క్రియేట్ చేస్తే దీనిలో పడి కొట్టుకుంటూ ఉంటారు దీన్ని మర్చిపోయి ఎంత చీప్ ట్రిక్ అండి ఇది ఐ యామ్ ఆస్కింగ్ యు అంటే ఇప్పుడు ఎవరు ఏది మాట్లాడి ఏదని చేస్తారో వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారా ఈ గవర్నమెంట్ మీకు తెలియదా కొడితే చనిపోతే కూడా ఎవరు మాట్లాడలేదు వైద్యం చేయడానికి డాక్టర్లు మాకు సరిపడా వనరులు లేవని మాట్లాడితే డాక్టర్ సుధాకర్ లాంటి వాళ్ళని పిచ్చి వాళ్ళని చేసి రోడ్డు మీద ఇట్లా చేతులు విరిచి కట్టిపడేసి ఆత్మహత్య చేసుకొని చనిపోయాడని స్టేట్మెంట్స్ మనం చూసాం ఇలాంటి కథనాలు మనం గతంలో ఎప్పుడైనా విన్నామా అని నేను అడుగుతా ఉన్నా సో ఏంటంటే చాలా భయానకమైన పరిస్థితుల్లో ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఉందండి వై వి ఆర్ కంపేరింగ్ ఆంధ్రప్రదేశ్ విత్ శ్రీలంక టుడే ఈరోజు శ్రీలంకతో మనం ఆంధ్రప్రదేశ్ని ఎందుకు పోలుస్తున్నాం అంటే శ్రీలంకలో అక్కడ పరిపాలకులందరూ విపరీతమైనటువంటి అవినీతి ఊబిలో కూరుకుపోయి జనాలు కనపడకుండా పారిపోయే పరిస్థితులు శ్రీలంకలో ఉన్నాయి ఆర్థిక సంక్షోభం వచ్చింది ఒకరికొకరు పీకు తినే పరిస్థితులు ఏర్పడటం వల్ల తరిమి తరిమి కొట్టే పరిస్థితులు ఏర్పడినప్పుడు అక్కడ రాజపక్ష దగ్గర నుంచి తదితర మంత్రులు కూడా దాక్కుని బతికారు ఇంకా 4 రోజులు పోతే ఆంధ్రప్రదేశ్లో అదే పరిస్థితి ఉంటుంది ఇప్పుడు ఇంత ఎవరు మాట్లాడుతుంటే వాళ్ళు చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా అందరి మీద కేసులు పెడుతున్నారు అని అంటున్నారు కదా మరి మీరు ప్రతిసారి ప్రభుత్వాన్ని గట్టిగా మాట్లాడుతున్నారు చాలా అనుకోడని కూడా అంటున్నారు కదా నిందించడానికి మరి మీ మీద ఏం కేసు పెట్టలేదా అంటే ఒక అర్థవంతమైన అరెస్ట్ అయితే ఆఫ్ కోర్స్ ఐఎమ్ రెడీ టు బి అరెస్టెడ్ నేను అరెస్ట్ కావడానికి సిద్ధంగా ఉన్నాను పిచ్చి నిర్ణయాలు తీసుకొని పిచ్చి దుగ్గులకలాగా వ్యవహరిస్తూ ఒక పిచ్చి విషయానికి నేను అరెస్ట్ అయ్యి నేను అనారోగ్యం పాలయ్యి జైల్లో కూర్చొని ఎలా అనుకుంటాను అందుకే నాకు కూడా భయం వచ్చింది అంటే ఈ రోజున గవర్నమెంట్ పిచ్చోడి చేతిలో రాయలాగా ఉండి అది నాకు తగిలితే నాకు ఇష్టమా నిజంగా వీలుండగా ముందుకొచ్చి మా ఇష్టం వచ్చినట్లు చేస్తామని చెప్పేసని ఒక విధమైన నియంతలాగా ముందుకొస్తే మీ నియంతలుగా ఎలా ఉంటారో నేను చూస్తానని ముందుకెళ్తాను నేను రెడీ ఈరోజు బట్ వాళ్ళు నియంతలు కాదు పిచ్చి వాళ్ళు ఈరోజు ఏంటంటే కొడాలి నాని మాట్లాడేది వీళ్ళ మంత్రులుగా చూసిన వాళ్ళు కొంతమంది పేర్లు అండి అసలు వాళ్ళ పేర్లు ఉచ్చరించడం కూడా నాకు ఇష్టమే లేదు కొడాలి నాని కానీ రోజా కానీ పేరు నాని కానీ వల్లభనేని వంశీ కానీ గతంలో ఇంకా చాలామంది బూతులు మాట్లాడితే ఎదుటి వాళ్ళు మాట్లాడలేరు కాబట్టి నోరు మూసుకుని ఊరుకుంటారు అని చెప్పేసని అది పాటించారు వాళ్ళు వాళ్ళతో ఫైట్ చేయాలండి మేము వాళ్ళతో ఫైట్ చేసి అవి పెద్ద తగాదులే మేము అరెస్ట్ అవ్వాలా నేను అడుగుతున్నాను అందుకని ఏంటంటే ఆ భయం అయితే వచ్చింది అమ్మో బూతులు మాట్లాడాల్సి వస్తుందేమో వాళ్ళకి బూతులతో సమాధానం చెప్తేనే ఊరుకుంటారు అదే చేశారు కదా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు లాంటి 75 సంవత్సరాల పార అనుభవం ఉన్నటువంటి వ్యక్తి మనం ఇంకెప్పటికీ చూడలేమమ్మా రాజకీయ నాయకుడిగా
ఆంధ్ర తెలుగు జాతికి ఎంత పేరు తీసుకొచ్చారో అందరికి తెలుసు. పేరుకే రాష్ట్రంలో ఉన్నారు కానీ జాతీయ అంతర్జాతీయంగా కూడా పేరు సంపాదించుకున్నటువంటి మంచి నాయకులు మనకి చంద్రబాబు నాయుడు గారు. ఒకటి మీరు గౌరవం ఉంది అంటున్నారు, వాళ్ళు బూతులు మాట్లాడారు అంటున్నారు, మరి అదే చంద్రబాబు నాయుడు గారి దగ్గర గౌరవం ఉంటే ఒక మహిళ మహానాళ్ళలో తొడగొట్టచ్చా మరి చంద్రబాబు నాయుడు గారి ఎదురుగా? ఒకటమ్మా, నీకంటే పెద్దవాళ్ళు నా దగ్గరికి ఇంటర్వ్యూ చేయడానికి వచ్చినప్పుడు వాళ్ళు అడిగే ప్రశ్నలు నీ అంత ఫోర్స్గా ఉండవు, అంటే ఇట్లాంటి ప్రశ్నలు కూడా వేయరు, వేస్తే చాలా సున్నితంగా అడుగుతారు. కారణం ఏంటంటే వయసు అనుభవం. నువ్వు చిన్నదానివి కాబట్టి అంత డైరెక్ట్గా ఫోర్స్గా అడిగేసేసావు. పెద్దవాళ్ళు ఇంకొంచెం నెమ్మదిగా దాన్ని పాలిష్డ్గా చెప్తాము. ఆ అమ్మాయి ఆ మహానాడులో తొడగొట్టే పరిస్థితి ఏర్పడిందంటే షీఈస్ ది యంగ్స్టర్ యంగ్ అమ్మాయి కాబట్టి అవతలలు చేస్తున్న దౌర్జన్యాలకి సరైన సమాధానం చెప్పాలంటే ఫ్రస్ట్రేషన్లో ఇలా చెబితేనే వాళ్ళకి అర్థమవుతుందనే పద్ధతిలో ఆ అమ్మాయి చెప్పటాన్ని నేను ఒక తప్పు కాదు ఒక్కొక్కసారి ఝాన్సీ రాణి అనొచ్చు. అంత పెద్ద పేరు ఎందుకులే కానీ ఇప్పుడు అవతల సైకో పద్ధతిలో వాళ్ళు ప్రొసీడ్ అవుతుంటే దాన్ని తట్టుకోవాలంటే ఆ రోమ్లో ఉన్నప్పుడు రోమన్లాగే ఉండాలనే పద్ధతిలో ఆ అమ్మాయి కూడా తొడగొట్టిన అట్లుగా మేము సమర్థించుకోవాలి. మరి మీరు 100 సార్లు తొడలు కొడితే మేము ఒకసారి కొడితే అది విషయంగా తీసుకుంటారా మీదని అడుగుతున్నా నేను. అందుకని ఏంటంటే కోపంలో ఏదో సినిమాలో అవన్నీ నా పేరు సూర్య అనే సినిమా చూశాను ఈ మధ్యకాలంలో, కోపం వస్తే బూతులు వస్తాయి కానీ మా ప్రవచనాలు మంత్రాలు రావంటాడు. అలాగే వాళ్ళు మాట్లాడుతున్న మాటలను బట్టి వాళ్ళు ప్రవర్తిస్తున్న తీరును బట్టి ఆ ప్రసంగంలో ఎస్ మేము కూడా రెడీ అని చెప్పేసి అని తొడగొట్టింది అంటాన్ని ఆ అమ్మాయి వయసు ఆ అమ్మాయి ఆవేశం ఆ అమ్మాయి ఆవేదన అలా చూపించింది. దాన్ని నేను అంటే వాళ్ళు అలా చేస్తున్నారు కాబట్టి మనం కూడా అలా చేయాలి అనే దానికి భిన్నము ఖచ్చితంగా. దాన్ని బాబు గారు ఒప్పుకోరు, ఏ పార్టీ వాళ్ళు ఒప్పుకోరు అమ్మా, వాళ్ళు మాత్రమే అలా చేయగలుగుతున్నారు. ఇప్పుడు కొడాలి నానిని ఇప్పటి వరకు ఎంతమంది చెప్పుతో కొట్టాల్సిన పను, తను మాట్లాడే ప్రతి మాటలో ఆడవాళ్ళని అసహ్యంగా దూషించే ఆ పదాలను వాడాడు. దాని మీద కేసులు పెట్టచ్చు, దాని మీద ఉమ్మయ్యచ్చు, ఆయన మీద నిజంగా ఉమ్మాలమ్మా. ఇప్పుడు ప్రజలకు అర్థం కావాలండి, ప్రజలకు అర్థం కావాలి. ఎవరు చాలా ప్రజాస్వామిక విలువల్ని కాపాడుకుంటూ పరిపాలించారు, ఎవరు దాన్ని దుర్వినియోగం చేసుకున్నారు, వాళ్ళకు వచ్చిన అవకాశాన్ని ఎట్లా దాన్ని కంప్లీట్గా ఒక ఐ మీన్ లైక్ ఎలా చెప్పాలి అశుద్ధంగా తయారు చేశారంట అని కొడాలి నాని ఒక సింబల్గా మిగిలాడు. లేడీస్లో రోజా ప్రతి 10 యూట్యూబ్ ఛానల్లో వెళ్తూ ఉంటే ప్రతి 10 న్యూస్ ఛానళ్లలో రోజా తిడుతున్నట్టే ఎందుకు కనపడాలి? ఐఎమ్ సో సారీ. ఇప్పుడు నోనో పర్సనల్ గా అసలు ఎందుకు తిడతావు అమ్మా, ఆమె నాకు చుట్టవా పక్కవా నా ప్రాంతమా కనీసం, కానీ నౌ షీఈస్ ఏ రెస్పాన్సిబుల్ ఎమ్మెల్యే అండ్ ది మినిస్టర్. నేను మినిస్టర్ అయితే ఆశ్చర్యపోయాను, ఏం మినిస్టర్ ఇస్తారా అని చూశాను. పర్యాటక శాఖ ఇచ్చారు, ఆమె తిరగటం బాగా అలవాటు కాబట్టి తిరిగేది పోస్ట్ ఇచ్చారు, చాలా మంచిది. కానీ మీరు తిరిగి ఏం చేసుకుంటారో చేసుకోండి, కానీ ఒక చట్టసభలో ఏ భాష ఉపయోగించాలో ఎవరిని ఎలా సంబోధించాలో ఆ ప్రజాస్వామిక విలువలు చట్టసభకు సంబంధించిన భాష వాడినప్పుడు మీరు ఎమ్మెల్యేలుగా ఎలా కొనసాగుతారు, ఇట్లాగే అనిపించుకుంటారు. ఇప్పుడు మా పార్టీ నాయకురాలు వంగలపూడి అనిత గారికి వర్సెస్ రోజా అని వస్తా ఉన్నాయి న్యూస్లు, మాకేం పని లేదు ఆవిడ గురించి మాట్లాడటానికి. పర్సనల్ అసోసియేషను చేయడానికి మాకు మేము అంత తీరిక ఏం లేము. వాళ్ళు చేస్తున్నారు కాబట్టి మీరేంటి అని అడగాల్సిన పరిస్థితులు వచ్చినాయి. కానీ టోటల్గా ఆంధ్రప్రదేశ్ను చూసి అందరూ నవ్వుకునే పరిస్థితికి నెట్టేదాన్ని చాలా బాధ కలుగుతూ ఉంది. చందమామ శోభారాణి గారు రాజకీయాల్లో గట్టిగా మాట్లాడతారు, మరి చందమామ శోభారాణి గారు ఈ మధ్యన తెలుగుదేశం పార్టీలో ఎందుకు అనిపించట్లేదు? చెప్తున్నా కదండి కంటిన్యూగా ఉంటారు కదా, ఈ 1 ఇయర్ నుంచి మేము మీ దగ్గర రావడానికి కారణమే అది, ఎందుకు కనిపించట్లేదు రాజకీయాల్లోకి ఎందుకు రావట్లేదు? తాడికొండ నియోజకవర్గానికి కూడా ఎమ్మెల్యేగా పోటీ చేయాలని అనుకుంటున్నారు, బాబు గారితో మాట్లాడుతున్నారనే విషయం కూడా తెలుస్తుంది, మరి ఎంతవరకు నిజం అన్నదే తెలియదు. అసలు చందమామ శోభారాణి గారు ఎందుకు మీడియాకు దూరంగా తెలుగుదేశం పార్టీ విషయంలో మాట్లాడే విషయంలో ఎందుకు ఉంటున్నారు, మరో దివ్యమైన అవ్వబోతున్నారా? మీరు ఇరకటాన్ని పెట్టే ప్రశ్నలు వేయకండి, అలాంటిది ఏమి లేదమ్మా. చాలా అంటే భయానకమైన స్థితిగతులు ఉన్నప్పుడు
ఆచితూచి వ్యవహరించాల్సిన పరిస్థితులు కూడా ఏర్పడతాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను పవన్ కళ్యాణ్ గారిని కూడా ఈ సందర్భం గుర్తు చేయదలుచుకున్నాను. పవన్ కళ్యాణ్ వచ్చినప్పుడు అసలు జుట్టు పైకి ఎగరేసుకుంటా కవాత చేపిస్తా పెద్ద పెద్దగా అరుస్తా ప్రసంగాలు ఇచ్చేవాళ్ళు. ఇవాళ ఆ ప్రసంగం లేదు. అంటే మనుషుల్లో జోష్ పెంచడం కోసం, పౌరుల్లో ఆత్మస్థైర్యాన్ని నింపడం కోసం, ధైర్యం తెప్పించడం కోసం, నిలదీయడం కోసం, ఏది నీకు అన్యాయం జరిగినప్పుడు నిలదీయడం కోసం నువ్వు ఏం ప్రసంగాలు ఇవ్వాలో అలాంటి ప్రసంగాలు ఇచ్చినటువంటి పవన్ కళ్యాణ్ ఇవాళ ఎందుకు చాలా నెమ్మదిగా ఆచి తూచి మాట్లాడుతున్నారు? ఎందుకు మాట్లాడుతున్నారంటే ఒక అబద్ధంలో బ్రతుకుతుంది మన సమాజం. ఆ అబద్ధంలో నుండి, ఆ భ్రమలో నుండి, ఆ ఊహాలోకంలో నుంచి బయటికి రావాలి. బయటికి తీయాలంటే ఊబి లాంటి దానిలో ఉన్నాం కాబట్టి ఆ ఊబిలో నుంచి బయటికి రావాలి. బయటికి రావాలంటే బాగా అరిచి పెద్ద పెద్ద అరుపులతో ప్రసంగాలు ఇస్తే ఈరోజు సమస్యలు పరిష్కారం కావు. పరిష్కారం కావాలంటే దానికి చాలా మథనం కావాలి, మేధస్సు కావాలి, ఆచితూచి మాట్లాడాలి. పౌరులతో ఢీకొనేటప్పుడు పౌర సమాజంతో వాళ్ళు ఎలా చెబితే వాళ్ళు రియలైజ్ అయ్యి మళ్ళీ బయటకు వస్తారు అనేది ఆలోచించుకోవాలి. కాబట్టి ఇదివరకు స్పీడ్ తగ్గింది శోభారాణికి కూడా. మీరన్నట్లు స్పీడ్ తగ్గి నన్ను నేను డిఫెండ్ చేసుకోండి అంటే నన్ను నేనే కాపాడుకునే పరిస్థితి కల్పించిన ఈ సమయంలో నన్ను నేను కాపాడుకుంటూ నా పార్టీని కాపాడుకుంటూ మా మీద ఆధారపడి వస్తున్నటువంటి వాళ్ళని కాపాడుకుంటూ బ్రతకాలి అని అంటే అది ఎక్కువ శక్తితో కూడింది కాబట్టి పనిచేయటం వరకే కన్ఫైన్ అయి ఉన్నాం. సో ఇక్కడ నన్ను నేనే కాపాడుకునే పరిస్థితుల్లో లేని ప్రమాదకరమైన ఇదిలో వాతావరణంలో ఉన్నప్పుడు సైలెంట్గానే కనిపిస్తాం. అలాగని లక్ష్యాన్ని ఛేదించటం, లక్ష్యం నుంచి పక్కదారి పట్టడం, ఎన్నుకున్న మార్గం నుండి తప్పుకొని వెళ్ళిపోవటం, బాధ్యతని విస్మరించటం మాత్రం జరగలేదు. ఇంతవరకు జరగలేదు కాబట్టి ఈరోజు పుష్ప గారు నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నారు, ఇన్ని విషయాలు నా నుంచి రాబట్టుకోగలుగుతున్నారు. అంటే మనసులో ఉన్నది సమాజంలో జరుగుతున్న అసమానతలు, దీని మీద ఆ అసమానతలు నా మీద కూడా ఎలా ఎఫెక్ట్ చూపిస్తున్నాయి అనేది నేను అంతర్మతనం చేసుకొని చెప్తున్న విషయాలన్నీ పుష్ప గారి ముందు నేను ఎందుకు చెప్తున్నాను, బికాజ్ నాకు సామాజిక బాధ్యత కూడా ఉంది. అందుకని ఏంటంటే రాజకీయ రంగంలో హడావుడిగా కనిపించాల్సిన అవసరమే లేదు. నన్ను నేను కాపాడుకుంటూ ప్రజల్లో నేను జరుగుతున్న అన్యాయాల పట్ల సైలెంట్గా కూడా ఒక వారు చేసుకోవచ్చు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ఈరోజు సామాన్య పౌరుడు ఆంధ్ర రాష్ట్రంలో ఒక ఓటరు, ఒక పౌరుడు, ఒక మనిషి ఒక సైలెంట్ వార్ చేస్తున్నాడు, మౌన పోరాటం చేస్తున్నారు. జరుగుతున్న ప్రతి విషయాన్ని గమనిస్తూనే ఉన్నారు. మనకంటే కూడా ఎక్కువ బాగా తెలుసు, ఎందుకంటే రూట్ లెవెల్లో పల్లెటూరులో మరీ దారుణమైన వాతావరణాలు ఉండడాన్ని నువ్వు నేను చూడు, ఇంటర్వ్యూ చేసే మీరు చూడండి. మీరు ఇంటర్వ్యూలు చేయడం కోసం ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు కొంత గమనించే అవకాశం ఉంది. మీరు మాలాంటి సెలబ్రిటీస్ లేకపోతే లీడర్లు అనుకున్న వాళ్ళ దగ్గరకు వచ్చి ఇంటర్వ్యూస్ చేసేటప్పుడు ఒక చదువుకున్న వాతావరణమే కనిపిస్తుంది. కానీ పల్లెటూరులోకి పోతే నిజమైన ఆ డీ అంటే డీ అనే వాతావరణం పల్లెటూరులో ఉంటుంది. కాబట్టి ఆ పల్లెటూరు వాళ్ళకి తెలిసినంత వాస్తవం ఈరోజు మనకు కూడా తెలీదు. కాబట్టి మళ్ళీ తిరిగి పల్లెటూరు దగ్గర నుంచి మొదలుకొని ఒక కల్చరల్ సొసైటీ దాకా రావాలి అని అంటే, దానికోసం మేము పనిచేయాలి అని అంటే వాళ్ళేంటో మాకు అర్థం కావాలి. మాకు అర్థమైన విషయాలు వాళ్ళకి చెప్పడం కోసం, వాళ్ళని ఆ ఊబిలో నుంచి బయటికి ఏ మాయలో అయితే ఉన్నారో ఆ మాయలో నుంచి బయటికి తీయటం కోసం మాకు అదనమైన శక్తి కావాలి. ఈ లోపల ఏం జరుగుతుందో మీకు తెలుసు. ఆల్ ఆఫ్ సడన్ అరెస్టులు, ఆల్ ఆఫ్ సడన్ ఆర్థిక వనరుల మీద దెబ్బతీయటం. ఇప్పుడు మన అయ్యన్న పాత్రుడు గారు ఆయన మాట్లాడారు ఆ రోజు మహానాడులో, అట్లా మాట్లాడితే తప్పితే జనానికి అర్థమయ్యే పరిస్థితి లేదని అయ్యన్న పాత్రుడు గారు కూడా కొంచెం హార్ష్గా మాట్లాడినట్టు ఉంది, చూడటానికి ఉంది. బట్ హీ హ్యాస్ టు, అలా మాట్లాడితే తప్పితే జనం చూసేటట్టు లేరు, లేదంటే తిప్పేస్తున్నారు. కొడాలి నానేని చూసినంత ఇంట్రెస్ట్గా జనము, మేము సభ్యతగా మాట్లాడితే మా వైపు చూడటల్లా. అందుకని అయ్యన్న పాత్రుడు గారు లాంటి వాళ్ళు, లేకపోతే తొడగొట్టిన అమ్మాయి, ఇప్పుడే అప్కమింగ్ లీడర్గా ఉన్న అమ్మాయి, వాళ్ళనే ఎందుకు చూశారు మహానాడులో అంటే, అలాంటి వీళ్ళకి ధీటుగా ఆన్సర్ చెప్పిన వాళ్ళు కాబట్టి వాళ్ళ వైపు చూశారు. అలా మాట్లాడినందుకు తెల్లవారుపాటికి ఇల్లు పగలు కొట్టేశారు. అంటే విధ్వంసం సృష్టిస్తే భయపడిపోయి ఇళ్లలో కూర్చుంటారు అని అనుకుంటున్నారు. అది పెద్దవాళ్ళ నుంచి కింద వాళ్ళ దాకా, చిన్న సామాన్య పౌరుడు దాకా జరుగుతూనే ఉంది ప్రస్తుత రాజకీయ వాతావరణంలో. దానివలన పౌరుడు మాకులాగా ప్రసంగాలు ఇవ్వడు, మాకులాగా మేము అరెస్టులు అవుతామని రోడ్డెక్కడు, మాకులాగా
నీట్ గా తయారై మీ నీట్ గా ఉన్న మీలాంటి వాళ్ళతో ఇంటర్వ్యూలు ఎవరు ఓటు ద్వారా వాళ్ళు సరైన సమయం చూసి ఆన్సర్ ఇస్తారు సమాధానం చెబుతారు ఆన్సర్ ఇస్తారు పెద్ద పెద్ద నియంత్రణ అనుకున్న వాళ్ళని కూడా ఉక్కు పాదం కింద పెడతారు ఆ పవర్ ఒక ఓటుకు ఉంటుంది ఆ ఓటు సాధారణ పౌరుడై ఉండాలి ఎందుకంటే ఒక ఒక స్టేజ్ కి వచ్చిన వాళ్ళు ఈ పార్టీ కాకపోతే ఆ పార్టీ కాకపోతే ఈ పార్టీ అని జెండాలు ఏజెండాలు తొందర తొందరగా మారుస్తున్నారు ఇప్పుడు ఉన్న రాజకీయాల్లో మీరు తాడికొండ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా అడుగుతున్నారట అది నిజమేనా నిజమే అమ్మా నేను ఎందుకు అడగకూడదు నాకు ఏ అర్హత లేదు చెప్పండి ఓకే ఏమన్నా నేను ఒక లాయర్ గా ఉన్నాను గతంలో ఒక సామాజిక ఉద్యమాలలో ఎన్నో ఉద్యమాలలో పాల్గొని చాలా మంది ప్రజలతో మమేకమైపోయి సామాజిక న్యాయం అనే అంశం మీద పోరాడిన చరిత్ర నాకుంది అట్లాగే సినిమా రంగం చాలా ఆ మీడియా ఎంత బలీయమైందో ఒక సినిమాతో సమాజాన్ని ఎంత ప్రభావితం చేయగలమో మీలాంటి వాళ్ళకి బాగా తెలుసు ఆ సినిమా రంగంలో కూడా నేను సెన్సార్ బోర్డు మెంబర్గా చేసి చాలా సెన్సేషనల్ ఇష్యూస్లో కూడా పాల్గొన్న సందర్భం ఉంది సో నాకు అన్ని రంగాలలో తర్వాత రాజకీయ రంగంలో ఉన్న నేను అడుగుపెట్టని రంగమే లేదు ఏ నేను తాడుకొండ సీట్ అడగకూడదా అని అడుగుతున్నా తాడుకొండ ఏంటి జనరల్ సీట్ అడగకూడదా నేను ఓకే ఏమన్నారు ఇప్పుడేం చెప్ ఇప్పుడేం చెప్తారమ్మా ఇప్పుడు పని చేయాలి కదా ఊరికే నేను ప్రసంగాలు ఇచ్చకుండా పోతే ఎట్లా పనిచేయాలి కదా అందుకని ఏంటంటే ఇప్పుడు ఖచ్చితంగా జనం ఇంట్రెస్ట్ కోసం ఫర్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ది పీపుల్ ఎవరైతే పనిచేస్తారో వాళ్ళని అభ్యర్థులుగా తీసుకోవాల్సిన బాధ్యత హైకమాండ్ కూడా ఆలోచించాలి ఆ విషయంలో చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు పొరపాటు చేస్తారని నేను అనుకోవడలేదు కానీ ఒక్కొక్కసారి కింద శ్రేణి నాయకత్వాలు ఎవరైతే ఉన్నారో రెండో తరగతి శ్రేణి నాయకత్వాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇచ్చేది రాంగ్ ఫీడింగ్ కూడా కావచ్చు ఆ రాంగ్ ఫీడింగ్లో శోభారాణి కూడా ఉండి ఉండొచ్చేమో నాకు తెలీదు కానీ ఐ ట్రస్ట్ ఇన్ చంద్రబాబు నాయుడు గారు రేపు ఖచ్చితంగా అమరావతి ఉద్యమంలో నేను ఎంత చాకరీ చేశానో మీకు తెలుసు ఆ రోజు అమరావతి ఉద్యమం అంటే తెలుగుదేశం స్థాపించినటువంటి అమరావతి రాజధానిని కూలగొట్టాలని ప్రయత్నిస్తున్నప్పుడు కూలగొట్టడానికి వీల్లేదని చెప్పేసి అని అడ్డం పెట్టిన చేతులు అడ్డం చేతులే కాదు జీవితాన్నే అడ్డం పెట్టిన వాళ్ళనే నేను ప్రధానంగా ఉన్నాను గుండె ముందుకు పెట్టి నేను రెండు చూద్దామని అన్న వాళ్ళలో నేను ప్రధానంగా ఉన్నాను పునాదుల్లో నేను ఉన్నాను కాబట్టి ఐ హ్యావ్ రైట్ నాకు ఆ హక్కు ఉందని నేను అనుకుంటున్నాను కాబట్టి రాబోయే ఎలక్షన్స్లో నాకు సీట్ ఇస్తే బాగుంటుందని అనుకుంటున్నాను సీట్ ఇస్తారు ఖచ్చితంగా ఇవ్వకపోతే కూడా నేను గట్టిగా అడగాలనుకుంటున్నాను మీలాంటి వాళ్ళందరి సహకారం కూడా నాకు కావాలి కేవలం డబ్బుంటేనే ప్రజాప్రతినిధులు అనే ఒక ఒక నీచమైనటువంటి సంస్కృతి నుంచి బయటికి రాకపోతే చాలా ప్రమాదం అమ్మా అది నేను అనేది గుంటూరులో ఉన్న తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులందరూ మీకు సపోర్ట్గా ఉంటున్నారా లేదా అని ఒక డౌట్ అది నేను అంత లోతుల్లోకి వెళ్ళి నేనైతే చెక్ చేసుకోలేదు చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉందని మీకు కలిసి మీరు వర్క్ చేయట్లేదా లేదా మిమ్మల్ని కలుపుకోవట్లేదా అలా ఏమి లేదు ఇక్కడ చెప్పాను కదండి పర్సనల్ ప్రొఫెషనల్ పొలిటికల్ సోషల్ ఇలాంటివన్నీ వాటిల్లో చాలా బిజీగా ఉన్నా నేను అందుకని నాకు ఎక్కడ సమయం కేటాయించాలో అక్కడ సమయం కేటాయించడం కోసం అన్ని చోట్ల ఉండాలి కాబట్టి నేను పొలిటికల్గా కూడా కొంత తగ్గితే తగ్గి ఉండొచ్చు అంత మాత్రం చేత అసలు రాజకీయ రంగంలో లేనని ఎవరైనా ప్రచారం చేస్తే అది అబద్ధం దాన్ని డైల్యూట్ చేయడానికి ప్రయత్నం చేస్తే అంతకంటే నీచం ఇంకోటి ఉండదు అలాంటి వాళ్ళు నా పార్టీలోనే నా వెనకే ఉన్నారు అని అనుకుంటే వాళ్ళని ఎట్లా ఎదుర్కోవాలో కూడా నేను ఆలోచిస్తాను మీరు ఒక సీనియర్ అడ్వకేట్ రాజకీయంగా ఎన్నో ఒడిదుడుకులు కానీ అన్ని కానీ అనాలిసిస్ చేసేస్తున్నారు ఉంది అది 2024 ఎలక్షన్స్ వస్తే 2023కి వచ్చినా నెక్స్ట్ ఎవరు రావచ్చు లేదంటే మూడు కత్తులు ఒకే దాంట్లో ఉన్నట్టు ఉంది అని అనుకుంటున్నారు పక్కన పవన్ కళ్యాణ్ టీడీపీ పొత్తు అంటున్నారు ఒకవేళ కాకపోయినా సరే విడివిడిగా చేసిన సరే ఇప్పుడు వైసీపీ టీడీపీ జనసేన మూడు పదులైన కత్తులు ఒక చోట నిలబడి ఉన్నాయి అసలు ఎవరు రావచ్చు ఇప్పుడు ఏమో మేము పొత్తులో కూడా ఉంటామేమో గవర్నమెంట్ ఉండకపోయినా అదే అంటున్నా అసలు ఎవరు రావచ్చు ఖచ్చితంగా ఈ రోజుకి ఎలక్షన్ అంటే తెలుగుదేశానికి బ్రహ్మరథం పడుతున్నారు 28 సీట్లతో ఇంట్లోనే కూర్చుంటారు చంద్రబాబు నాయుడు గారు అని వాళ్ళు కూర్చున్న కోతలని అబద్ధమని తేలిపోయినాయి ఈరోజు జనంలోకి వెళ్తే నీరాజనాలు పలుకుతూ ఉన్నారు మీరు అవసరం బాబు రావాలి మాకు జాబు రావాలని ఆ శ్లోగన్ పెద్దదైంది యూత్తో అట్లాగే మహిళలు అయితే అయ్యా మాకు మళ్ళీ పసుపు కుంకాలన్నీ తుడిపేస్తున్నారయ్యా నువ్వు ఇచ్చే పసుపు కుంకాలు మాకు మళ్ళీ కావాలయ్యా అని అడుగుతూ ఉన్నారు
ముసలాళ్ళైతే అయితే పెన్షన్ లాగిపోతున్నాయి అవి కూడా లేకపోతే మేము ఇంకా మాకు ఈ వయసులో ఎలా అని ముసలాళ్ళు వాటేసుకుని ఏడుస్తా ఉన్నారు ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఎందుకు కనిపిస్తున్నాయి మనకి సీన్స్ అన్ని బికాజ్ ఆంధ్రప్రదేశ్ నీడ్స్ చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ ఓకే చంద్రబాబు నాయుడు గారు అవసరం ఈ రోజుకి ఈ రోజు ఎలక్షన్ వస్తే చంద్రబాబు నాయుడు గారికి పట్టం కట్టడానికి జనం సిద్ధంగా ఉన్నారని నేను నమ్ముతా ఉన్నాను అందుకని నా మీద ఏదైనా దుష్ప్రచారాలు లేకపోతే పార్టీలోనే ఉండి శోభారాణి వస్తే మేము కనబడము శోభారాణి వల్ల మాకు ఇబ్బంది అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే అది అది వాళ్ళ ప్రాబ్లం నాది కాదు రానున్న రోజుల్లో చందమూరు శోభారాణి గారు ఎలా ఉండబోతున్నారు స్టేట్మెంట్ ఏంటి అది మీరు చెప్పాలి అది నేను చెప్పకూడదు ఇప్పుడు మీరు డైనమిక్ ఉమెన్ ఇప్పుడు కరెక్ట్ గా ఇప్పుడు రాజకీయాలు ఆపకుండా మీడియా ముందు దిగి వెళ్ళాలని మీ చేతుల్లో పని అల్లాడించేస్తారా తెలిసింది కానీ మీరు ఎలా ఉండబోతున్నారు మీ స్టేట్మెంట్ మాకు కావాలి నేను అదే అంటున్నాను కదమ్మా నేను ఎమ్మెల్యే అవ్వాలని ఆశిస్తున్నాను నాకు టికెట్ ఇస్తే ఖచ్చితంగా కొట్టేసేస్తాను ఎందుకంటే ఎప్పటి నుంచో నేను జనంలో ఉన్నాను కాబట్టి అదేనమ్మా నేనేమంటున్నా అంటే ఆల్ ఆఫ్ సడన్ జనంలోకి వచ్చిన వాళ్ళకి అవకాశాలు ఇవ్వడం కాదు జనం కోసం నిజంగా నిబద్ధతతో పనిచేసిన వాళ్ళు చిత్తశుద్ధితో పనిచేసిన వాళ్ళు బాధ్యతగా పనిచేసిన వాళ్ళు అసలు వ్యక్తిగత బాధ్యతే కాదు సామాజిక బాధ్యత కూడా నాకు కావాలి అనుకునే వాళ్ళకి అవకాశం ఇస్తే దానికి పార్టీ కూడా అంతే బలీయంగా పనిచేస్తే ప్రజలు అర్థం చేసుకోగలిగితే అసలు ఇక ఆ నియోజకవర్గం అభివృద్ధి చెందదనే ప్రసక్తే లేదు అందుకని నేనేమంటున్నానంటే ఆ హంగులన్నీ నాకు ఉండేలాగా నేను ప్రయాణం చేశాను కాబట్టి నా జీవితకాలం నా 50 సంవత్సరాలు క్రాస్ అయిపోయి వెళ్ళిపోయిన తర్వాత ఒకసారి వెనక తిరిగి చూసుకుంటే మేము ఎక్కడ తప్పు చేయలేదు అవినీతికి పాల్పడలేదు ఎవరిని దూషించలేదు ఎవరిని దోచుకోలేదు ఎవరిని దాచుకోలేదు అయితే ఇతే మావే పోగొట్టుకున్నాము అమరావతి ఉద్యమంలో నేను సొంత ఖర్చులు పెట్టుకొని సొంత కారుల్లో కార్లు అయితే నా 3 కార్లు పాడైపోయినాయి స్క్రాప్ కిందకే వెళ్ళిపోయింది అంతలా తిరిగి చేశాము అందుకని ఏంటంటే నేను ఏది ఆశించి చేయలేదు అమరావతిలో నాకు సెంటు భూమి కూడా లేదు బట్ వై ఐ ఫాట్ ఫర్ ది అమరావతి మూమెంట్ ఎందుకంటే అది నా ఆత్మగౌరవం అమరావతి నా ఆత్మగౌరవం అందుకని నాకు బాబు గారు చాలా సందర్భాల్లో అండి ఒక ఇన్సిడెంట్ గుర్తొస్తూ ఉంటుంది దేవాంశ్ వాళ్ళ మనమడు దేవాంశ్కి అక్షరాభ్యాసం చేసేటప్పుడు ఆ అంటే అమ్మా ఆ అంటే ఆవు అని చిన్నపిల్లలకి మనం అక్షరాభ్యాసం అట్లా ఆ అంటే అమ్మ అట్లా అని మొదలు పెడతాం మనం కానీ దేవాంశుకి అక్షర అభ్యాసం చేసేటప్పుడు ఆ అంటే అమరావతి ఆ అంటే ఆత్మగౌరవం అని చెప్పి రాశారు నేను నేను అసలు అది గుర్తొస్తేనే నాకు చెల్లించిపోతాను నేను ఆ అంటే అమరావతి ఆ అంటే ఆత్మగౌరవం అని చెప్పేసి అని దేవాంశు చేత ఇట్లా రాయించారు దట్ ఈజ్ ఇనఫ్ టు అండర్స్టాండ్ ఏ పర్సన్ కంప్లీట్ ఫుల్ మెచ్యూర్డ్ పొలిటీషియన్గా అడుగడుగున ఆయన కనిపించేటప్పుడు ఆయన ఎలా విమర్శిద్దాం చెప్పండి ఏ యాంగిల్లో ఆయన క్రిటిసైజ్ చేద్దాం చివరికి ఆయన భార్య క్యారెక్టర్ను కూడా అసాసినేషన్ చేస్తే ఎవరిని ఏం మాట్లాడలేదు అయితే గీతే నేను ఈ చట్టసభలో అడుగు పెట్టను అని బయటకు వచ్చిన తర్వాత ఒక బాధ్యత కలిగిన భర్త ఒక పవిత్రమైన భర్తగా ఆయన ఏడవటాన్ని చూసి నేను నిజంగా నేను లాయర్ని కాబట్టి కొట్టే భర్తల్ని హింసించే భర్తల్ని అసహించుకునే భర్తల్ని వదిలేసిన భర్తల్ని అనుమానించే భర్తల్ని చూసి చూసి అలసిపోయి అసలు అంత పెద్ద నాయకులు భార్యని అవహేళన చేస్తే వచ్చి చిన్నపిల్లవాళ్ళలాగా ఏడవటాన్ని విక్కి విక్కి ఏడవటాన్ని చూసి ఇంతకంటే పవిత్రమైన భర్త ఉంటాడా అని ఆశ్చర్యపోయిన ఒక లాయర్ని నేను సో ఏంటంటే అది చూసిన తర్వాత ఇంకా ఆయన్ని జడ్జ్ చేయటం ఆయన మీద ఇంకా పీకి ఇలాగే ఆయన క్యారెక్టర్ ఏంటి అని చూడటం అనేది చాలా మానుషం అవినీతిని మేము ఇంకా తేలుస్తాం అని 3.5 సంవత్సరాల నుంచి సవాళ్ళు విసిరారు ఏం అవినీతి చూపించారండి పోలవరం ప్రాజెక్టులు ఏమైనా చూపించగలిగారా నిర్మాణాల్లో ఏమైనా చూపించగలిగారా నిర్మాణ నాణ్యతలో ఏమైనా చూపించగలిగారా వ్యక్తిగత ఆస్తుల్లో ఏమైనా చూపించగలిగారా ఒకవేళ ఉండుంటే దే హ్యావ్ టు బీ పనిష్డ్ దే హ్యావ్ టు ఫేస్ ది కాన్సిక్వెన్సెస్ వాళ్ళు ఎవరైనా సరే బికాస్ ఎవ్రీబడి ఈజ్ ఈక్వల్ బిఫోర్ లా చట్టం ముందు అందరూ సమానులే అందుకని ఏంటంటే అది తెలుగుదేశం అయినా ఎవరైనా సరే నేరం చేస్తే నేరం చేసిన వాడు పనిష్మెంట్ అనుభవించక తప్పదు దానికి న్యాయస్థానం ఉంది అనేది మనం తప్పకుండా నమ్మాలి అది ఎవరైనా సరే అందుకని ఏంటంటే నేను ఒకటే చెప్పదలుచుకున్నానమ్మా పవర్లోకి రాగానే హడావుడిగా ఆస్తులు సంపాదించుకున్న వాళ్ళందరూ అవినీతి పర్లే అట్లా అనుకుంటే ఈరోజు వైసీపీలో ఉన్న వాళ్ళందరూ అవినీతి పర్లు దాళ్ళు చేసేవాళ్ళు అసలు జోగి రమేష్ గారు ఉన్నారండి ఐఎమ్ సో సారీ వీళ్ళంతా బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ నుంచి చక్కగా ఎమ్మెల్యేలు అయ్యారు ఐఎమ్ హ్యాపీ అబౌట్ ఇట్ పుష్పశ్రీవాణి ఐఎమ్ సో హ్యాపీ
Sucharita. I felt so happy because she became Home Minister, First Lady Home Minister. Na chella indane, then I felt so happy. Chala ananda paddanu. Kani aame Home Minister ga unna hayamlo, aadavaala meeda gandapoka atyacharam hachalu jarigini. And what is the use? ఒక మహిళ మహిళా లోకాన్ని కాపాడుకుంటానికి ఉన్నతమైనటువంటి ఒక పదవినిస్తే ఆ పదవి అసలు నీ నీ చేతికి వచ్చిన తర్వాత అచంచలమైనటువంటి విశ్వాసాన్ని నువ్వు ఇవ్వాల్సింది పోయి అసలు అమానుషమైన పరిస్థితుల్ని ఇంకా పెద్ద చేసే వాతావరణం కల్పించినప్పుడు మీరు ఎట్లా మంచి నాయకులు అవుతారని నేను అడుగుతా ఉన్నాను అందుకని ఏంటంటే తెలుగుదేశం సంస్కృతికి మిగిలిన పార్టీల సంస్కృతికి చాలా తేడా ఉంది చాలా సిస్టమాటిక్గా ఉంటారు నిర్ణయం తీసుకునేటప్పుడు అందరూ ఉమ్మడిగా తీసుకునే అలవాటు అక్కడ ఉంది నేను బాగా గమనించింది కాబట్టి ఏంటంటే నేను కూడా హడావిడి పడి నేను క్యాండిడేట్ని నేను పలానా దగ్గర నుంచి పోటీ చేస్తాను అని ఇప్పుడప్పుడే చెప్పదలుచుకోలేదు బట్ ఐ వాంట్ టు కంటెస్ట్ ఓకే అది మీరు మాత్రమే పుష్ప యు ఆర్ వెరీ ఐ మీన్ లైక్ చాలా కన్నింగ్ నువ్వు ఎట్లా అంటే చాలా తెలివైన అమ్మాయి కూడా చాలా క్లవర్ కూడా నేను ఇప్పటి వరకు ఏ ఇంటర్వ్యూస్లో నేను పోటీ చేస్తున్నానని కానీ పలానా దగ్గర నుంచి పోటీ చేస్తున్నానని కానీ చెప్పలేదు మీరు నా నుంచి రాబట్టుకోగలిగారు బట్ రైట్ టైం దిస్ ఈస్ ది రైట్ టైం ఇప్పుడు నేను బయటపడాలా ఇప్పటి వరకు పనిచేశాను సాధ్యమైనంత వరకు నా తాహతకు మించి నేను పనిచేశాను ఇప్పుడు నాకు అర్హత ఉంది అని నేను మీ ఛానల్ ద్వారా నేను బయట పెడతా ఉన్నాను ఖచ్చితంగా కమింగ్ ఎలక్షన్స్లో నేను ఆశిస్తున్నాను సీటు నాకు ఇస్తారని కూడా నేను నమ్ముతున్నాను ముఖ్యంగా ఇప్పుడు చూస్తే దేశం అంతటా మారి మ్రోగిపోతుంది రాష్ట్రపతి ఎవరంటే ద్రౌపది ముర్ము అని అసలు చాలా గొప్పగా చెప్తున్నారంటే ద్రౌపది ముర్ము గారు ఎడ్యుకేషనే కానీ ఆవిడ ఎంత కష్టపడి చదువుకున్నారో కానీ చాలా చెప్తున్నారు అసలు మీ మాటల్లో విన్నామని ఎందుకంటే మీరు లాయర్ మళ్ళీ పొలిటికల్గా ఎన్నో విషయాలు తెలుసు మాకు తెలియని కూడా ఇంకా చాలా మీరు చెప్తారనే దాంతో నేను మిమ్మల్ని అడుగుతున్నాను భారతదేశ మొదటి పౌరురాలుగా ఫస్ట్ లేడీ ఆఫ్ ఇండియాగా ఫస్ట్ టైం ఒక ట్రైబల్ లేడీ చాలా అట్టడుగు నుండి రాష్ట్రపతి దాకా ఎదిగిన ద్రౌపది ముర్ము గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను సేమ్ టైము ఆమెను స్ఫూర్తిగా కూడా తీసుకొని మన మహిళా లోకం మొత్తం ముందుకు పోవాలనేది నేను ఆశిస్తున్నాను ఎందుకంటే ఇంతమంది మహిళా లోకంలో ద్రౌపది ముర్ము గారికే అది ఎందుకు అవకాశం వచ్చింది అర్హత తీసుకోగలిగారు అని అంటే ఖచ్చితంగా దాని వెనుక ఆవిడ చేసినటువంటి అపారమైనటువంటి సేవ త్యాగపూరితమైన జీవితం ఉంటేనే అది సాధ్యం కాబట్టి ఏంటంటే ఈ పవర్ పాలిటిక్స్లో ఎవరో ఒకరిని పెట్టడం అనేది జరుగుతుంది ఎవరో ఒకరిని పెట్టాలంటే సినిమా యాక్టర్ని కూడా పెట్టుకోవచ్చు కానీ వై ద్రౌపది ముర్ము గారిని ఈరోజు తెర మీద మనం అంత హై ప్రొఫైల్తో చాలా అట్టడుగు నుండి రాష్ట్రపతి దాకా ఎదగడం అని అంటే అసలు ఖచ్చితంగా దేర్ మస్ట్ బి ఎ గ్రేట్ హిస్టరీ బిహైండ్ హర్ అందువల్ల ఏంటంటే ఆవిడ స్ఫూర్తితో ముందుకెళ్ళాలి ఆవిడ గురించి తెలుసుకోవాలి అలాగే సేమ్ టైము మహిళా ప్రధాన పౌరురాలుగా ఉన్నప్పుడు మహిళా లోకం మొత్తం బాగుండే విధంగా రాష్ట్రపతి గారు కూడా నిర్ణయాలు తీసుకోవాలి అంటే ప్రతిదీ పార్లమెంట్లో బిల్లు పెట్టడమే కాదు కేఆర్ నారాయణన్ గారు రాష్ట్రపతిగా ఉన్నప్పుడు పార్లమెంట్లో పెట్టే బిల్లులు దాని ఆమోదం పొందడం కోసం రాష్ట్రపతి దగ్గరికి వచ్చినప్పుడు కేవలం సంతకం పెట్టి పంపించేవాళ్ళు కాదు అందులో ఏమైనా ఆక్షేపణ కలిగించే కానీ అవరోధాలు కలిగించే కానీ ఏదన్నా ఉంటే మళ్ళీ దాన్ని అమెండ్మెంట్ చేసుకొని తీసుకురండి అని చెప్పిన సందర్భాలు ఉన్నాయి అంటే రాష్ట్రపతికి ఏమీ పవర్స్ ఉండవు అని అనుకునే పరిస్థితుల్లో ఖచ్చితంగా పవర్స్ ఉంటాయని కేఆర్ నారాయణన్ గారు ఆ కేఆర్ నారాయణన్ గారి నియామకంలో కూడా చంద్రబాబు నాయుడు గారి పెద్ద పాత్రగా ఉంది తెలుగుదేశంది కాబట్టి ఏంటంటే రాష్ట్రపతిగా ముర్ము గారు రావడం అది కూడా ట్రైబల్ ఏరియా నుంచి రావడం చాలా చిన్న టీచర్ ఉద్యోగం దగ్గర నుంచి టీచరే కదా ఉద్యోగం నుంచి రాజకీయాల్లోకి రావడం అక్కడ నుంచి రాష్ట్రపతిగా రావడం అనేది ఒక సామాజిక అభివృద్ధితో కూడినటువంటి పరిణామంగా మనం తీసుకోవచ్చు కాబట్టి ఏంటంటే ఈరోజు బలహీన వర్గాల వారికి వెనుకబడిన కులాల వారికి చాలా స్ఫూర్తిగా నిలబడినాము ముర్ము గారు సో ఐఎమ్ వెరీ మచ్ గ్రేట్ఫుల్ టు హర్ మా మహిళా లోకాన్ని అందరికీ ఒకలాంటి ధైర్యం వచ్చింది ఆవిడ రాగానే ఆ పైన లోయర్ కమ్యూనిటీస్ నుంచి రావడం వలన లోయర్ కమ్యూనిటీస్ ఆటోమేటిక్గా మా ఆమె మొట్టమొదటి మహిళ భారతదేశానికి మొట్టమొదటి పౌరురాలు అనే ఆ తెలియనటువంటి అంతర్గతంగా ఆత్మస్థైర్యం పెంచుకుంటారు ఈరోజు మోడీ గారు ఆ నిర్ణయం తీసుకోవటం దాన్ని అందరూ ఆమోదించడం అనేది ఒక చక్కటి స్వాగతించే సాంప్రదాయంగా నేను అది ఒక మంచి ప్రక్రియకి మనం తెరతీసినట్లుగా నేను భావిస్తూ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను చూశారు కదా ఎందుకంటే గుంటూరు మహిళ గుంటూరు ఆడబడుచు
ఎంత డైనమిక్ గా చెప్పారు నేను చెప్పిన మాటలను ఏమీ తీసిపోనట్టుగానే ఉంది కదా మరి చూద్దాం రానున్న రోజుల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయబోతారు చేస్తారు కూడా ఎమ్మెల్యే అవుతారని కూడా ఆశిస్తూ మరొక ఇంటర్వ్యూలో మిస్ రావణ మిమ్మల్ని మళ్ళీ కలుస్తుంది అందరికీ సెలవు నమస్కారం